फ्रेंड्स वेलकम टू सुमा किचन नी सुमा इप्पुडु नेनु कोब्बरी पाल्लतो वेसी पुलाव एला तयार चेयालो चूपिस्तानु चूसे मुंदु मीरु ना वीडियो फस्ट टाइम चूसिनट्लयिते सब्स्क्राइब चेयंडि पक्कन उन्न बेल नि क्लिक चेयंडि मरी वेसी पुलाव कावाल्सिनवि 3 ग्लासुल बासमति बियानी कडिगि पेट्टुकुन्नानु ई विधंगा ఒక పెద్ద సైజు ఆలుని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను ఒక క్యాప్సికం రెండు క్యారెట్లు కొంచెం మిల్ మేకర్ బీన్స్ ఒక టమాటో పుదీనా ఒక నిమ్మకాయ అప్పటి పచ్చిమిర్చిని పేస్ట్లా చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ధనియాల పొడి गरम मसाला मिरियाल पोड़ी ఒక స్పూన్ సాజీరా బండపు బిర్యానీ ఆకు 4 యాలకులు లవంగాలు తీసుకున్నాను పచ్చి కొబ్బరిని సన్న కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను సరిపడంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఇవన్నీ గరం ఇవి విడిగా ఉన్నాయి చూడండి ఇవన్నీ వేసుకోవాలి ఒక స్పూన్ సాజీరా ఒక బిర్యానీకి బండపువ్వు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు వేసుకున్న తర్వాత అందులోనే ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వెజిటేబుల్స్ అవన్నీ ఇందులో వేసుకోవాలి క్యాప్సికం ముక్కలు క్యారెట్ అన్నీ ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పుదీనా ఆకులు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఎక్కువ ఉడకవద్దు కొంచెం ఒక 5 నిమిషస్ మూత పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంది కదా దాన్ని ముక్కలుగా చేసి పెట్టుకున్నా నేను మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పాలు ఈ కొబ్బరి దాని నుంచి పాలు తీయాలి మనం ఈ విధంగా ఈ కొబ్బరి కూడా మన హెల్త్ కి చాలా అవసరం అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల మనకు మన ఇంట్లో వారికి మంచి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఈ విధంగా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం కొంచెం ఉప్పు వేసుకొని అంత కలుపుకోవాలి ఆల్్రెడీ కొంచెం ముడికినట్టు ఉన్నాయి ఇప్పుడు ఈ పాలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఈ విధంగా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ చేశా కదా అది వేస్తున్నాను వేసి కలుపుకొని బాస్మతి బియ్యం కూడా కడిగి ఉంచుకున్నా కదా అవి కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా వీటిపైన ఇట్లా ఇందులో వేసి కలపడం వల్ల రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఆ బియ్యం విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా టేస్టీ గా కూడా ఉంటది ఇప్పుడు నేను పాలు ఒక గ్లాస్ ఒక ఈ గ్లాస్ తోని గ్లాస్ నారని పాలు తీసాను నేను కొబ్బరి వాడతోని ఇప్పుడు ఈ పాలు ఇందులో పోసుకోవాలి
పాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకొని నేను ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, అయితే ఇప్పుడు మిగతా హాఫ్ కూడా కొబ్బరి పాలు పోసేస్తున్నాను. మిగతా వాటర్ ఇది ఎట్లా అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. నేను 3 గ్లాసుల బియ్యానికి 4.5 వాటర్ పోసాను. ఫస్ట్ 1.5 కొబ్బరి పాలు, మిగతా 3 గ్లాసులు నార్మల్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి. ఇందులో కారం వేస్తలేను, పచ్చిమిర్చి పేస్ట్ మిరియాల పొడితోనే చాలా టేస్టీగా ఉంటుంది, కారం అవసరం లేదు. కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, అప్పుడు కొంచెం వేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం వేస్తాను. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి. తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుంది, చూసారండి. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 పెద్ద సైజు నిమ్మకాయని 1/2 మాత్రం వేస్తున్నాను. ఈ నిమ్మరసం తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర ఆకు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది ఇష్టపడని వాళ్ళు ఉండరు, అసలు చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ. ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెట్టండి, హెల్దీ కూడా చాలా. ఇప్పుడు ఇది కొంచెం 1-5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మనకు అయిపోయినట్టు పొడి పొడిగా టేస్టీగా అయిపోతుందండి. 1-5 మినిట్స్ తర్వాత చూసుకుందాం. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత అయిపోయిందండి, కొబ్బరి పాల వెజ్ పులావ్ రెడీ అండి. ఎంత సూపర్గా ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా, చూడ్డానికి కలర్ఫుల్గా ఎంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీని చాలా టేస్టీగా కూడా ఉంది. ఇది ఈ పులావ్లోకి మరి మనం పన్నీర్ కర్రీతో కూడా బాగుంటుంది, మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏమీ లేకపోయినా ఇలా కూడా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. రెడీ అండి కొబ్బరి పాలు వెజ్ పులావ్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.